హరి ఓం శుక్లాం భరదరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్సర్వ విఘ్నోపశాంతయే ఓం లక్ష్మీ క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగ దాేశ్వరేం దాసీభూతసమస్తేవనితకైకదీపాంగ్ గురుభ్యో నమ ఈరోజు ఈ వీడియోలో మనం యంత్రాల గురించి తెలుసుకుందాం ప్రతి యంత్రానికి కూడా ఒక అధిదేవత ఉంటారు ఆ దేవతల యొక్క బీజాక్షరాలను అన్నిటినీ కలిపి ఒక యంత్ర రూపంలో చక్రం కింద గీసి దాంట్లోకి ఆవాహన చేసి ఆ యంత్రాలను తయారు చేస్తారు అయితే మనకి గృహంలో ఏ విధమైన సమస్య ఉందో తెలుసుకుని దానికి సంబంధించినటువంటి యంత్రాన్ని తీసుకొచ్చి మన పూజ గదిలో కానీ లేదా వ్యాపార సంస్థల్లో కానీ లేదా వాస్తుకు సంబంధించినటువంటి ఇబ్బంది ఉన్నట్లయితే కనుక వాస్తు సంబంధిత దోషం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఈ యంత్రాన్ని ఉంచి నిత్యం మనకి దేవ ఏ దేవతకైతే మనం ఆరాధన చేసుకుంటామో మనం గృహంలో నిత్య పూజ ఏ విధంగా చేసుకుంటామో అలాగే ఈ యంత్రాలను కూడా నిత్య పూజ చేసుకుంటే కనుక మనకు ఉన్నటువంటి దోషాలు సంపూర్ణంగా తొలగుతాయి ఇప్పుడు మనం శ్రీచక్ర యంత్రం గురించి తెలుసుకుందాం అయితే ఈ శ్రీచక్ర యంత్రాన్ని శ్రీ లలిత పరిభట్టారగా దేవత యొక్క బీజక్షరాలతోటి ఈ యొక్క శ్రీయంత్రాన్ని తయారు చేస్తారు శ్రీయంత్రాన్ని ఎవరైతే నిత్యం పూజ చేస్తారో వారికి ధనాకర్షణ పెరుగుతుంది శక్తి అలాగే మనకున్నటువంటి కష్టాల నుంచి కూడా అమ్మవారు మన దగ్గర నుంచి విముక్తులు చేస్తుంది అలాగే ఈ శ్రీయంత్రం అన్నది మనం పూజా మందిరంలో పెట్టుకుని ప్రతినిత్యం శుక్రవారం అయితే కనుక అమ్మవారికి కుంకం పూజ విశేషంగా చేస్తాం కాబట్టి శుక్రవారం మనం చక్కగా ఈ యంత్రానికి నిత్య పూజ చేసే విధంగానే కుంకుమ పూజ చేసి గంధంతో అలంకారం చేసి మనం చక్కగా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందొచ్చు అలాగే వ్యాపార సంస్థల్లో ఈ యొక్క యంత్రం పెట్టుకోవడం వలన ఆకర్షణ శక్తి పెరుగుతుంది వ్యాపారం వృద్ధి చెందుతుంది చక్కగా మనకు అనుకూలత కలిగి అన్ని పనులు కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం కలుగుతుంది ఈ యంత్రాన్ని ప్రతి ఒక్కరూ కూడా మన గృహంలో కానీ వ్యాపార సంస్థల్లో కానీ ఉంచుకోవడం చాలా అవసరం మనం ఈరోజు చెప్పుకున్నటువంటి యంత్రాలు కావాల్సిన వారు కింద ఉన్న డిస్క్రిప్షన్లో దియా స్టోర్ వారు లింక్ ఇచ్చారు ఆ లింకు ఓపెన్ చేసి ఆన్లైన్లో ఈ యంత్రాలను కొనుగోలు చేయవచ్చు స్వస్తి